కానీ ఇప్పటికీ కొంతమందికి నెలకి ఎంత అని చెప్పేసి ఇవ్వటం, కొన్ని స్కీమ్స్ అమలు చేస్తున్నారు కదా. నెలకు వచ్చే ఈ ప్రజా సంక్షేమం మేము చేసాం, అభివృద్ధి చేసాం, స్కీమ్స్ బోర్డు పెట్టామన్నారు నెలకి ఇస్తామని. ఎందుకు నిన్న కాక మొన్న కాపు నేస్తామని చెప్పేసి రిలీజ్ చేస్తారు దాంట్లో అకౌంట్? కాపు నేస్తాం ఎప్పుడు వచ్చిందండి? ఇప్పుడు కాపులు బాగా ఉధృతంగా వెళ్తున్న టైంలో కాపు నేస్తామని వచ్చింది. కరెక్ట్ గా అంటే పొత్తు ఈయన ప్రకటించిన తర్వాత రెండో రోజుకే కాపు నేస్తాం. ఇవన్నీ జనాలు బాగా కాపులు కూడా చాలా. ఇది కూడా రాజకీయంలో భాగం, రాజకీయంలో పార్ట్ అండి. అది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటీషియన్, పార్ట్ ఆఫ్ పొలిటీషియన్. కాపులందరూ కూడా మళ్ళీ జనసేన వైపు వెళ్లకుండా నిలుపుదల చేసే కార్యక్రమం భాగం అంటారు. అది వాళ్ళ ఊహ, వాళ్ళు అనుకున్నటువంటి పరిజ్ఞానం. ప్రజల పరిజ్ఞానం వేరే ఉంది. ఈజనాటే జనసేన, ఈజనాటే కాపుల పార్టీ. అన్ని మతాలు అన్ని కులాలను కలుపుకునే పార్టీ అండి. గోవిందుడు అందరవాడు, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఓకే, వీళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా చేసినా అంతిమ విజయం జనసేనది, పొత్తున్న పార్టీలదే. ఆయన నిన్న కూడా అనౌన్స్ చేశారు కదండి, పదవుల గురించి మనకి రావాల్సిన ఈ వీటి గురించి కాదు మనం మాట్లాడవలసిన అవసరం లేదు. దెర్ ఈజ్ ఎ జాయింట్ యాక్షన్ కమిటీ, ఆ కమిటీకి చైర్మన్గా నాదెండ్ల మనోహర్ గారిని పెట్టాం. ఇతరత్ర తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, జనసేనలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, ఇతరత్ర అందరూ కలిసి దాన్ని ఫార్మ్ చేస్తారు, దాని కార్యాచరణ తెలియజేస్తారు. అంటే వాళ్ళు ప్రధానంగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఇదే ఏంటంటే, రేపు ఎలక్షన్స్లో మీరు ఓకే పొత్తుతోటి చేస్తారు, అండర్స్టాండింగ్తో చేస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అప్పుడు? మీకెందుకండి దురద? కనీసం అది చెప్పలేని పరిస్థితి, చెప్పలేని చెప్తాం. ఆ పరిస్థితి ఉంది, చెప్పలేని పరిస్థితి అలాగుంది. ఆయన కాకపోతే ఆయన జైలుకి వెళ్ళిపోయాడండి. ముఖ్యమంత్రి ఎవరు నేను అడుగుతున్నా, ఎవరు ముఖ్యమంత్రి? జోగి రమేష, రోజా గారా, ఈ తిట్లు తిట్టే గుడివాడ అమర్నాథ్? ఏమై మీకెందుకు? ప్రజాక్షేత్రంలో వ్యూహాలు చాలా ఉంటాయి. వ్యూహాలకి ప్రతి వ్యూహం వేసేవాడు యుద్ధ నైపుణ్యం. అది జనరల్గా ఎలక్షన్లు దాన్ని యుద్ధంతో పోలుస్తున్నాం కాబట్టి యుద్ధం రెడీ అయింది. ప్రతి పౌరుడు వ్యూహంలోనే ఉన్నాడు, ప్రతి జనసైనికుడు వ్యూహంలో ఉన్నాడు, ప్రతి వీర మహిళ వ్యూహంలో ఉన్నారు, నాయకులు అలాగే ఉన్నారు. అదంతా ఆ రెండు పార్టీలకు చూసుకునే విషయం అంటారు. ఒకటే చెప్పారు, మేమేం కొట్టుకోవండి, మేమేమి ఓటు చేయలేమో, గోడ మీద పెళ్లివాటం కాదు మాది. మేము ఒకటే కలిసి ఉన్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలి, ఒక దుర్మార్గ పరిపాలన అంతరించాలి కాబట్టి మేము జాయింట్ అయ్యాం. ఒక ఓటు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేము, మా దగ్గరే ఉంటుంది. మొన్న పేరున్నాని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గతంలో అంటే 2014 ఆ టైంలో అనుకుంటా, పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి, చంద్రబాబు గురించి కానీ, లోకేష్ అన్న మాటలు ఏంటి, అవన్నీ కూడా స్క్రీన్ చేశారు. సో అప్పుడు అలా అన్న వ్యక్తి ఈరోజు ఎలా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు? పేరుని నాని ఏముందండి ఆయనకి, ఏమంటారు దాన్ని, మాటల నాని అని వచ్చాయని. పేరుని నాని కాదు, ఆయన ఒక టైపు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశాడు, ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అసలు బ్రహ్మాండంగా రోడ్లు, ట్రాన్స్పోర్ట్, ఆ బస్సుల్లో వెళ్తుంటే బా పేరునాని గారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అద్భుతం అని. నీ దాంట్లోనే లొసుగులు బోల్డ్ ఉన్నాయి, నీకు టికెట్ వస్తుందో లేదో తెలియదు, నీ వారసుడు టికెట్ ఇవ్వన్నావు, తర్వాత ఏమంటావు, సన్నయ్య నొక్కులు, నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను పార్టీ కోసం నిలబడతా. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మాట్లాడే, ఓకే అది ఓకే, వీళ్ళు మాట్లాడే మాటల్లో ఎక్కడ పొంతం లేదండి. అధినాయకత్వానికి భజన, వీళ్ళ నోట్ నుంచి వచ్చే మాటని జనం విశ్లేషించే, దాని గురించి ఆలోచించే అవసరం కూడా జనాలకి లేదండి. అంటే అప్పటికి ఇప్పటికి అంటే జన ఆయనలో ఆ మార్పు ఎందుకు వచ్చిందంటారు? అప్పటికిప్పుడు మార్పు అంటే, ఇప్పుడు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ముందుకు వెళ్ళాలి, కేడర్ నిరుత్సాహపడకూడదు. ఆయన ఏం పెద్ద జరగదు, ఆయన ఒక 4-5 రోజుల్లో బయటకు వస్తారు కాబట్టి. ఇంత దుర్మార్గ పరిపాలన నేను ఆలోచించాను, ఎస్ ఈస్ ఇస్ ది రైట్ టైం, నేను కలిశాం పొత్తు పెట్టుకుంటే. చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ మీద ఇదివరకు ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో వాటి మీద ఆయన మళ్ళీ పునరాలోచించుకున్నారా, ఇప్పుడు ఆయన మైండ్ సెట్ మారిందే అని? ఆయన ఇప్పుడు ఆయన మైండ్ సెట్ మారటానికి ఈయనేమి అతని తల అంటట్లేదు కదండి, ఇతనేమి బసాజ్ పార్లర్ కాదు కదా, మా మైండ్లో ఏముంది, మా వ్యూహాల్లో ఏమున్నాయి. వాళ్ళకి వ్యూహం తీయటానికి రామ్గోపాల్లో ఉన్నాడు కదా, మా ఆ వ్యూహాన్ని ఎదుర్కోవటానికి ప్రతి వ్యూహానికి ప్రజలు ఉన్నారు. 2024 వర్డిక్ట్ అద్భుతం, ప్రజారాజ్యం, ప్రజలు కోరుకునే ప్రభుత్వం, జనసేన కలల ప్రభుత్వం, ఇవన్నీ వస్తాయండి.
అంటే ఆ వ్యూహానికి జనమే ప్రతి వ్యూహం. అంతేనండి, ఓటు ద్వారా తీర్పు చెప్తారంటే గోబ పగల కొట్టేస్తారు ఒక్కొక్కడికి. అంటే రేపు పొత్తు ఎడితిరిగి ఖాయమైపోయింది. అవునండి. సో ఇక్కడ కూడా అంటే ఎన్ని సీట్లు ఇస్తారు ఏంటి అనే దాని మీద కొంచెం జరుగుతున్నాయి కదా, తర్జన పరిచయం జరుగుతున్నాయి. ఈ విషయంలో తగ్గకూడదు అని చెప్పేసి జన సైనికులు కూడా కొంచెం ఎక్కువగా సీట్లలోనే మనం నిలబడాలి అనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది, ఏ పార్టీలో అయినా ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నా రాజీ పడే అవకాశం ఉంటుందా మీ అధినాయకు? ఎక్కడ ఇప్పుడు ఒకటి ఉందండి, అంటే గతంలో 35 ఎన్నో అన్నయ్య ఇస్తాం. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది సార్, ఒక సంవత్సరం తర్వాత పెళ్ళి. రోజు వచ్చి ఏమంటే మా అబ్బాయి పెళ్ళండి, మా అబ్బాయి పెళ్ళండి అని చెప్పలేము. చూసేవాడికి కూడా రోతగా ఉంటుంది. టైం వచ్చింది కాబట్టి మా అబ్బాయి పెళ్ళి ఫిక్స్ అయిందండి అని చెప్పాము మొన్న. పొత్తు ఖరారు అయిందని. ఎంతమంది వస్తారండి భోజనాలకి, ఏం ఐటమ్స్ పెడతారు, అది మీకెందుకు? అది అదే ఆ తర్వాత నిర్ణయిస్తాం. దానికి ఒక కమిటీ పెట్టాం, జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టాం. ఆ కమిటీ విల్ డిసైడ్ ఫేవర్గా మనం ఎక్కడెక్కడ మనం ఇదిగా ఉన్నాము, ఎక్కడ మనం ప్రభావితంగా ఉన్నాము, ఎక్కడ మనం శత్రువుని దారుణంగా కొట్టగలుగుతాము, ఇవన్నీ నాయకులు ఉన్న సమన్వయ కమిటీ అవన్నీ కూర్చుని ఒక చక్కటి అవగాహనకు వచ్చి ఒక త్వరలోనే అవి కూడా ప్రకటిస్తారండి. ఈ మధ్య మీరు గల్ఫ్కి వెళ్ళారు కదా? అవునండి. సో అక్కడ జనసేనకు సంబంధించిన కార్యక్రమం ఈవెంట్స్ చేశారు కదా, ఎలా జరిగింది అది? అద్భుతం అండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే జనం నుంచి బాగా ఊరున వర్షం. సెప్టెంబర్ 2 దుబాయ్లో ఆయన బర్త్డే ఆ ఫంక్షన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీటింగ్ మాట్లాడితే అరౌండ్ 11 o'clock వరకు వర్షంలో తడుస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంచుమించు ఒక 5-6 వేల మంది పబ్లిక్ అండి. వాళ్ళు ఒకటే అండి, పృథ్వీరాజ్ గారు మీరు చెప్పినవి మాకు బాగా నచ్చినవి. ఒక మనిషి ఓటుని 100 మందితోటి ఓటు వేయించేటట్టు మోటివేట్ చేయడమే మా లక్ష్యం. కాబట్టి గల్ఫ్ కంట్రీలు మొత్తం వచ్చారండి అక్కడికి. నా ఒకరోజు సంపాదన నా పార్టీ కోసం అనే నినాదంలో మన కేసరి గారు అని అక్కడ మొత్తం జనసేన ఇవన్నీ దుబాయ్లోనా చూసే అతను దుబాయ్లో, ఇంకో ఆయన నరసింహ గారు అని అబుదాబి, ఇలాగ చాలామంది ఉన్నారండి ప్రతినిధులు, ప్రతినిధులు జనసేన ప్రతినిధులు. ఒక గంట వ్యవధిలోనే 380 మంది కోటి రూపాయలు విరాళం ఇచ్చారంటే ఇట్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అండి. ఎంత కోటి రూపాయలు అండి? ఓకే, అప్పటికప్పుడు కోసం నా ఒకరోజు సంపాదన నా పార్టీ కోసం అనే నినాదం మీద బాగా పనిచేస్తున్నారు. ఇంచుమించు 16 లక్షల మంది పబ్లిక్ ఉన్నారండి, 16 లక్షల మంది జన సైనికులు ఉన్నారు వీర మహిళలు. ఓకే, ఏది గల్ఫ్ కంట్రీస్లో? గల్ఫ్లోనే 16 లక్షల మంది. మేమందరం మేము ముందే వచ్చి 40 రోజుల ముందే మేము వచ్చి మా వ్యాపారాలు మాకు లాస్ అయినా పర్వాలేదు, మా ఉద్యోగం స్కేల్ రాకపోయినా పర్వాలేదు, వీఆర్ వర్కింగ్ హార్డ్, మేము సెలవులు కూడా తీసుకోవట్లేదు, ఆంధ్ర వస్తున్నాం, ఎవరు నేటివ్ ప్లేస్లో వాళ్ళు ఉంటాం, మేము పబ్లిక్ని మోటివేట్ చేస్తాం, అవసరమైతే మా దగ్గర ఉన్న సంపాదనకు మేము పెడతాం, డబ్బులు ఖర్చు పెడతాం, ప్రజల కోసం మేము పోరాడతాం అనే స్ఫూర్తి ఉందండి. అది హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అండి. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన సిద్ధాంతాలు మోటివేట్ అవుతున్నాయంటే ఇది ఈరోజు కదండి. 2014 ముందు నుంచి జన సైనికులు అంత కష్టపడుతున్నారు. రాబోయే రోజు మన రోజు, ఒకరోజు మనకంటూ ఉంది, ఆ రోజును మనం కాపాడుకుందాం, వాళ్ళ నాయకుడిని మనం కాపాడుకుందాం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈజ్ కరెక్ట్ 100%. కానీ ఆయన కూడా నాయకుల సమావేశం పెట్టి మీ మనసులో ఉన్న భావాలు ఏంటి అని కూడా అడిగాడు. నేను అడిగితే వాళ్ళందరూ చెప్పారు మీరు తీసుకునే నిర్ణయం శిరోధార్యం, అద్భుతం అండి అన్నారు. వారిని మీరు తక్కువగా చూడకండి, వారి పార్టీ కూడా 40 ఏళ్ళ నుంచి ప్రజాక్షేత్రంలో ఉంది, కాబట్టి వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్, ఓకే, వీ వర్క్ టుగెదర్, తర్వాత మనం ఆలోచిద్దాం, ఫలితం వచ్చాక ఎవరేంటనేది మనం ఆలోచిద్దాం, మనం ముందుకు ముందు నాకు ఇదే అనే మనం అనుకోవద్దు, కష్టపడి కలిసి పోరాటం చేద్దాం అని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. అంటే జన